మొన్న మంగళగిరి నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తకి కరోనా వచ్చిందంటే ఆయనకి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు అన్న మీకు ఎట్లా వచ్చింది కరోనా, మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు కదా అని అడిగినప్పుడు ఆయన నాకు ఒకటే చెప్పాడు, మా అబ్బాయి ఆన్లైన్ క్లాసులు తీసుకున్నాడు కానీ ఈ ప్రైవేట్ యూనివర్సిటీ ఆఫ్లైన్ ఎగ్జామ్కి తప్పనిసరిగా హాజరు అవ్వాలని ఒత్తిడి పెట్టారు. ఆ ఎగ్జామ్ రాసేదానికి వెళ్ళాడు మా అబ్బాయి, అక్కడ అతను కరోనా వచ్చింది, అతని దగ్గర నుంచి నాకు కరోనా వచ్చిందని మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నాకు చెప్తాం జరిగింది. ఆ క్షణాన్ని ఒకటే ఆలోచించాను, ఇదే మా సొంత అబ్బాయి దేవాంష్కి అయి ఉంటే నేను ఎంత బాధపడేవాడిని. నేను ఆ క్షణం ఆలోచించాను, ఇదే పరిస్థితి దేవాంష్కి వచ్చి ఉంటే నేను అసలు ఎగ్జామ్స్కి పంపించేవాడినా అని ఆలోచించాను. అది అయిన తర్వాతనే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, లేదు ఇది కరెక్ట్ కాదు, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి, మార్పు రావాలని ఆ రోజే నిర్ణయించుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఉత్తరం కూడా రాస్తాం జరిగింది. ఇప్పుడు 10వ తరగతి ఎగ్జామ్లు కానివ్వండి, అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఒకసారి మనం తీసుకుంటే దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్లో పాల్గొంటారు. అంటే ఒక పక్కన 15 లక్షల మంది విద్యార్థులు, మళ్ళీ వాళ్ళ ఇంట్లో కనీసం ఒక 5గురు ఉంటారు, అంటే దాదాపు 75 లక్షల మంది ఈ కరోనా వల్ల ఎఫెక్ట్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ఎగ్జామ్స్ నిర్వహించేదానికి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాదాపు 30,000 మంది దీంట్లో పాల్గొంటారు. అంటే వాళ్ళ కుటుంబాలు కూడా తీసుకుంటే కుటుంబానికి 5గురు తీసుకుంటే దాదాపు 1,50,000 మంది అక్కడ కూడా వస్తారు. ఇంకో పక్కన డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళందరూ తీసుకుంటే సుమారుగా ఒక 3.5 లక్షల మంది ఈ ఎగ్జామినేషన్ ప్రక్రియలో పాల్గొనడం జరుగుతుంది. అంటే ఈ ఎగ్జామినేషన్ వల్ల దాదాపు 80 లక్షల మంది కరోనా థ్రెట్లో ఉన్నారు. మనం ఉపాధ్యాయులు ఒకసారి మనం ఆలోచిస్తే గత 2 రోజుల్లో 29 మంది చనిపోతాం కూడా మనందరికి తెలిసిన విషయం. ఇప్పటికీ 50 మంది ఉపాధ్యాయులు కూడా చనిపోతాం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎగ్జామ్లు అనేది రద్దు చేశారు, లేదంటే వాయిదా పడతాం మనందరూ తెలిసిన విషయమే. ఒకసారి మనం చూస్తే తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాష్ట్రాలు అయితే ఎగ్జామ్లు రద్దు చేశారు. మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్, ఒరిస్సా, హిమాచల్ ప్రదేశ్ అయితే వాళ్ళ ఎగ్జామ్లని వాయిదా వేస్తాం కూడా జరిగింది. ఇంతేకాకుండా సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ అయితే వాళ్ళ ఎగ్జామ్లని ఏకంగా రద్దు చేశారు. ఇంకో పక్కన జేఈ, నీటు, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా వాయిదాలు కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. వాస్తవంగా ఇది ఒకసారి మనం అందరూ ఆలోచిస్తే ఇది విద్యార్థుల పరీక్ష కాదు, విద్యార్థుల జీవితాలకే ఒక పరీక్ష కింద మారింది. ప్రస్తుతం ఎండాకాలం చాలా తీవ్రంగా ఉంది. ఈ ఎండాకాలంలో దాదాపు 4 గంటలు మాస్క్ వేసుకుని కూర్చోవాలన్నా ఒక పరీక్ష కేంద్రంలో చాలా కష్టమైన పని. అంతేకాకుండా ఇంకో పక్కన మెంటల్ స్ట్రెస్, అంటే కరోనా నాకు వస్తుందా, నేను ఎవరికైనా ఇస్తానా, మళ్ళీ నేను ఈ కరోనా ఇంటికి తీసుకెళ్తానని కూడా ఒక భయం విద్యార్థుల్లో ఈరోజు మనం ఉంది. మొదటి వేవ్ కన్నా రెండో వేవ్ ఒక సునామీ లాగా మన వైపు వస్తుంది. మొదటి వేవ్లో కేవలం 11% యువతి యువకులు కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అవుతే, రెండో వేవ్ వల్ల 20 నుంచి 40% యువతి యువకులు ఎఫెక్ట్ అవుతారని ఒక నిపుణుడు సంజీవ్ బగాయ్ కూడా చెప్తాం జరిగింది. ఒకసారి ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తే 24% ఇన్ఫెక్షన్ రేట్ ఉంది, అంటే 100 మందిలో 24 మందికి ఇప్పుడు కరోనా వచ్చేదానికి ఆస్కారం ఉంది. భారతదేశంలో కరోనా కేసెస్లో ఆంధ్ర రాష్ట్రం 5వ స్థానంలో ఉంది. ఇంకా వ్యాక్సిన్ వేస్టేజ్కి వస్తే మనం 2వ స్థానంలో ఉన్నాం. ఇది నాకు చాలా బాధేస్తుంది. అంటే ఒక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు యువతి యువకులు విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడుతున్నారు. ఇది ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి, అందుకే ఆయన పేరు కూడా నేను మార్చా, మూర్ఖపు రెడ్డి అని ఈరోజు నేను ఆయనకి పేరు పెడతాం జరిగింది. మొదటి వేవ్లో మనందరం చూసాం, పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ ఉంటే చాలు కరోనా మనకి రాదు, మన దరిదాపులో రాదని చెప్పిన వ్యక్తి ఈ మూర్ఖపు రెడ్డి. ఇప్పుడు దాని తర్వాత చాలా తేలిగ్గా ఇంకా సహజంగా ఉండాలి, కరోనాతో మనం బతకాలి, కాపురం చేయాలని చెప్పే పరిస్థితికి వచ్చాడు ఈ మూర్ఖపు రెడ్డి. ఇప్పుడు రెండో వేవ్ చూస్తే ఇప్పటికీ చాలామంది చెప్పారు, ఎక్కడా బెడ్లు దొరకట్లేదు, హాస్పిటల్ బెడ్ల కొరత కూడా మొదలైంది. ఇంకో పక్కన మందులు కూడా షార్టేజ్ మొదలైంది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టినా ఇంకా ఈ సమస్య పరిష్కారం అవ్వలేదు. అంతేందుకు చాలా సింపుల్ గా చెప్తున్నాం, సచివాలయంలో ఉద్యోగస్తులు ఈరోజు కోవిడ్ పాజిటివ్ అవుతున్నారు. సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఒక భార్య భర్త కోవిడ్ వల్ల చనిపోయారు. అంటే సచివాలయంలో తక్కువ మంది పనిచేసేది. ఇక్కడనే వీళ్ళు జాగ్రత్తలు తీసుకోలేకపోతే ఈ ప్రభుత్వము ఇన్ని వేల ఎగ్జామినేషన్ కేంద్రాల్లో ఇంత లక్షలాది మంది విద్యార్థులతో ఎట్లా కోవిడ్ రాకుండా చేస్తారో నాకైతే అర్థమవుట్లేదు. ఈ మూర్ఖపు రెడ్డి అయితే ఆఫ్లైన్ క్లాసెస్ నో అని చెప్పాడు, కానీ ఆఫ్లైన్ ఎగ్జామ్లకి ఎస్ అని చెప్తున్నాడు. ఇది నాకు అర్థం అవట్లా. మొన్న జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో కోవిడ్ వల్ల ఆయన పాల్గొనలేకపోతున్నాడని చెప్పిన మూర్ఖపు రెడ్డి ఇప్పుడు మళ్ళీ ఆఫ్లైన్ క్లాసులకు ఎగ్జామ్లకు వచ్చేసి ఎస్ అని చెప్పే పరిస్థితి మనందరం గమనించాల్సిన అవసరం ఉంది. నేను ప్రభుత్వాన్ని చాలా స్ట్రైట్గా అడుగుతున్నా, మీరు గ్యారంటీ నిలబడతారా? విద్యార్థులు కానివ్వండి, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కానీ అవ్వతాతలకి కోవిడ్ రాదని గ్యారంటీ మీరు ఇవ్వగలుగుతారా అని సూటిగా అడుగుతున్నా. భారతదేశ వ్యాప్తంగా ఇన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కూడా ఎగ్జామ్లు ఒక పక్కన రద్దు చేయాలన్నా లేదంటే వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకు మీరు మూర్ఖత్వంతో ఈ ఎగ్జామ్లు నిర్వహిస్తున్నారని ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా. ఇప్పుడన్నా మంత్రి గారు మూర్ఖపరెడ్డి గారు వాళ్ళ వైఖరిని మార్చుకుని ఈ ఈ ఏదైతే విద్యార్థులు కోరుతున్నారో, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారో, ఈ ఎగ్జామ్లు 10వ తరగతి ఎగ్జామ్ కానివ్వండి, బోర్డ్ ఎగ్జామ్లు అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్లు కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో కనీసం వాయిదా వేయాలి. అవసరం అయితే ఇతర రాష్ట్రాల్లాగా 10వ తరగతి ఎగ్జామ్ రద్దు చేయాల్సిన అవసరం కూడా ఉంది. దీనిపైన తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. లేదంటే 80 లక్షల మంది వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు ఈ ప్రభుత్వం. ఇంకా ముందు ఈ ఉద్యమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు పిల్లలు ఇద్దరూ కూడా ఆలోచించాల్సిన విషయాలు 1-2 చెప్తాను. ఖచ్చితంగా ఈ విషయాలను కూడా పిల్లలు ఆలోచన చేయాలి, ఆ తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి. 10వ తరగతి ఇంటర్ పరీక్షలు, వీటి నిర్వహణపై బాధ్యతారహితమైన విమర్శలు చేస్తున్న వారికి కూడా 4 మాటలు సమాధానంగా కూడా చెప్పదలుచుకున్నాను. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పాప, ప్రతి ఒక్క పిల్లవాడు వాళ్ళ భవిష్యత్తు, నిజంగా వాళ్ళ భవిష్యత్తు గురించి నాకన్నా ఎక్కువగా ఆలోచించే వారు ఎవరూ ఉండరని ఈ సందర్భంగా ప్రతి తల్లికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను. అంతగా ఈ పిల్లల గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, అంతగా ఈ పిల్లల కోసం నేను మనసు పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు భరోసా ఇచ్చి తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ నేను మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేయాల్సిన విషయం ఏమిటి అని అంటే, ఇవాళ నేను ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇలాంటి విపత్కర సమయంలో కూడా కొంతమంది అదే పనిగా అగ్గి పెట్టాలని, రాజకీయాలను వక్రీకరించాలని ప్రయత్నం చేస్తూ ఉండడం నిజంగా బాధాకరమైన అంశం. పరీక్షలు నిర్వహించాలో వద్దో అన్న అంశం మీదకు వచ్చినప్పుడు నిజంగా ఒక్క విషయం మీ అందరికీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు అన్ని రాష్ట్రాలు ఒకే విధమైన పాలసీ లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంది, రాష్ట్రాలనే నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన విధానం ఈరోజు లేదు. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరిగాయి, జరుగుతున్నాయి, మరికొన్ని రాష్ట్రాలలో రద్దు చేశారు. ఇలా దేశమంతా కూడా ఒకే పాలసీ లేనప్పుడు కొన్ని రాష్ట్రాలు పరీక్షలు జరిపి కొన్ని రాష్ట్రాలలో పరీక్షలు జరగనప్పుడు, ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో కేవలం 10వ తరగతి పాస్ సర్టిఫికెట్ తో విద్యార్థి బయటపడితే లేదా ఇంటర్ సర్టిఫికెట్ తో మార్కులు లేకుండా పాస్ అని ఒక విద్యార్థి బయటకు వస్తే ఇదే విద్యార్థి మరో 50 సంవత్సరాలు వాళ్ళ భవిష్యత్ ఈ సర్టిఫికెట్ల మీదనే ఆధారపడి ఉంటుంది పరీక్షలు నిర్వహించిన రాష్ట్రాలలో మార్కులు గాని ఆ పిల్లల పర్సెంటేజ్లు గాని ఆ పిల్లల ర్యాంకులు గాని ఇవన్నీ కూడా గొప్పగా ఉంటే పరీక్షలు నిర్వహించని రాష్ట్రాలలో కేవలం పాస్ అనే ఒక సర్టిఫికెట్ మాత్రమే ఉంటే అప్పుడు ఏ మంచి కాలేజీల్లో మన పిల్లలకు సీట్లు వస్తాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒకవైపునేమో ఇతర రాష్ట్రాల్లో గొప్ప మార్కులతో గొప్ప ర్యాంకులతో వాళ్ళు అప్లై చేస్తారు మన రాష్ట్రంలో పిల్లలు ఎవరైతే పరీక్షలు నిర్వహించని రాష్ట్రాలు ఏదైతే ఉంటాయో పరీక్షలు ఏదైతే రద్దు చేసింటారో అటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు కేవలం పిల్లలకి ఇచ్చేది పాస్ సర్టిఫికెట్లు మాత్రమే ఆ పాస్ సర్టిఫికెట్తో మాత్రమే ఆ పిల్లవాడు మంచి కాలేజీల్లో సీటు కోసం అప్లై చేస్తే అప్పుడు ఆ మంచి కాలేజీల్లో సీట్లు పరీక్షలు రాసి గొప్ప మార్కులు మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళకిస్తారా లేకపోతే కేవలం పాస్ సర్టిఫికెట్ మాత్రమే ప్రొడ్యూస్ చేసిన పరీక్షలు నిర్వహించిన ఈ రాష్ట్రంలో ఉన్న వారికి ఇస్తారా అన్నది ఒక్కసారి సవినయంగా ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా నిజంగా పరీక్షలు రద్దు చేయండి అని చెప్పడం చాలా సులభమైన పని ఎవరి మీద ఎటువంటి భారము లేదు చాలా సులభంగా కూడా చెప్పొచ్చు కానీ అలా చేయకుండా ఆ పరీక్షలు నిర్వహించడం అన్నది ఒక బాధ్యతగా తీసుకొని ఆ పరీక్షల్లో నిర్వహించేటప్పుడు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఆ పిల్లలకు మంచి జరగాలి అని చెప్పి ప్రతి అడుగులోనూ కూడా ఇంకా ఎక్కువగా ఆ పిల్లల్ని చేయి పట్టుకొని నడిపించి ప్రతి అడుగులోనూ అన్ని జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు నిర్వహించడం అన్నది ఇంకా కష్టతరమైన కార్యక్రమం అయినా కూడా కష్టమైనా పర్వాలేదు అని చెప్పి ఆ రూటే తీసుకొని పిల్లలకు పరీక్షలు నిర్వహిస్తాము కష్టతరమైన మార్గమైనా కూడా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఆ పిల్లలకు తోడుగా ఉండే విధంగా అడుగులు వేయడానికే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎక్కడ కూడా మంచి చేయాలి అన్న ఆలోచనలో నుంచే ఇటువంటి ఆలోచనలు పుట్టాయి తప్ప ఎవరికీ కూడా నష్టం జరిగించాలి అన్న ఆలోచన ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వానికి ఉండదు ఎప్పుడూ కూడా ఉండదని ఈ సందర్భంగా ప్రతి తల్లికి కూడా నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా దేవుడి ఆశీస్సులు మీ అందరి చల్లని దీవెనతో ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఎంతో మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోవిడ్ మీద పోరాటంలో మనం గెలుస్తాం ఖచ్చితంగా అని కూడా ఈ సందర్భంగా చెబుతూ మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్క పిల్లాడికి ప్రతి ఒక్క తల్లికి కూడా ఈ సందర్భంగా ఈ విషయాలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను